కాకినాడ రూరల్ కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో ఫోటోఫినా ఎక్స్పో ప్రారంభమైంది. అతిరథ మహారథులు వచ్చి ప్రారంభించిన ఈ ఎక్స్పోలో మీడియాతో మాట్లాడిన కాకినాడ జిల్లా సెక్రటరీ సయ్యద్ కమరు మాట్లాడుతూ 3-4 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా అంచనాలకు మించి 5,000 మంది సందర్శకులతో మొదటి రోజు దిగ్విజయంగా పూర్తయిందని, రేపు కూడా జరిగే ఈ కార్యక్రమంలో మరికొంతమంది ముఖ్య అతిథులుగా అలాగే ఫోటోషూట్ అభిమానులు కెమెరామ్యాన్లు పాల్గొని ఈ ఫోటోఫినా జయప్రదం చేస్తారని, అలాగే ఈ ఎక్స్పోలో చిన్న స్థాయి కెమెరా నుండి పెద్ద స్థాయి వరకు అలాగే అందుబాటులో అత్యాధునిక ఫోటోగ్రఫీ సామాగ్రి పరికరాలు అందుబాటులో ఉంచామని సయ్యద్ కామ్రూ అన్నారు. ఈ ఎక్స్పోలో తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తికి చెందిన నల్లమిల్లి వినూరెడ్డి ప్రతిష్టాత్మక భీష్మ వశిష్ట పురస్కార్ అవార్డు అందుకున్నారు. అలాగే వివిధ కేటగిరీలకు చెందిన పరువురికి అవార్డు ప్రదానోత్సవం చేశారు. అలాగే ఎక్స్పోలోని జిల్లా మిగతా కార్యవర్గ సభ్యులైన ప్రెసిడెంట్ హానర్బుల్ ప్రెసిడెంట్ ట్రెజరర్ అడబాల రాజేష్, తోట సూర్య సుబ్బారావు, పేపకాయల బద్రి శ్రీనివాస్ మరియు ఆర్గనైజింగ్ టీం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో 3-4 తేదీన ఫోటోఫినా ఎక్స్పో ఇక్కడ కుసుమ సత్య ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయబడినది. ఈ కుసుమ సత్యలో ఫోటోఫినా ఎక్స్పోలో సుమారు 100 స్టాల్స్, రకరకాల ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు, ఫోటో ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సత్య ఫంక్షన్ హాల్లో ఫోటోఫినా ఎక్స్పోలో దొరుకును. చాలామంది ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్య అతిథులు కూడా ఇంకా కొంతమంది రావాల్సింది, వారు కూడా రేపు ఇచ్చేస్తున్నారు. ఈరోజు సుమారు మనం అనుకున్న దానికన్నా సుమారు 1,500 మంది ఎగస్ట్రా వచ్చారు. ఇప్పటికే సుమారు ఈరోజే కేవలం ఒక్కరోజే సుమారు 5,000 మంది వస్తారని అంచనా. ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్ సోదరులందరికీ మా ధన్యవాదాలు. నా పేరు నల్లమల్లి వినూరెడ్డి. ఈరోజు వందే భారత్ ఆర్గనైజేషన్ వారు కాకినాడ కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. నాకు గత 10 సంవత్సరాలుగా నేను సోషల్ మీడియా ద్వారా కానీ ప్రత్యక్ష ద్వారా కానీ వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. దీనికి గుర్తింపుగా ఈ రోజున భీష్మ పురస్కార్ అవార్డును నాకు ఇవ్వడం జరిగింది. గతంలో ప్రభుత్వం కేఎల్ యూనివర్సిటీ వారు ఇంటర్నేషనల్ సోషల్ మీడియా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నా సేవలు గుర్తించి భీష్మ పురస్కారాన్ని ఇచ్చారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.